మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి జార్జీ విద్యా సంస్థల చైర్పర్సన్ తెరీసమ్మ హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి శ్వాస విడిచారు ఆమె భౌతిక కాయాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం లక్ష్మీ నగర్లోని మంత్రి నివాసానికి సోమవారం తరలించారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా వేల మంది విద్యార్థులను ఆమె తీర్చిదిద్దారు భర్త దివంగత శామ్యూల్ జార్జితో కలిసి వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో విద్యాభివృద్ధికి కృషి చేశారు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు సోమవారం ఆమె పార్థివ దేశాన్ని సందర్శించి నివాళులర్పించారు మంత్రి సురేష్ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఎర్రగొండపాలెం రానున్నారు పదకొండు గంటలకు హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుని మంత్రి ఆదిమూలపు సురేష్నైతే పరామర్శిస్తారు మతానికి ఆదిమలపు సురేష్ ఇంట్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది ఆయన తల్లిగారైనటువంటి తెరీసమ్మ గారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో తనువు చాలించారు ఈ నేపథ్యంలో అందరూ కూడా మృతదేహాన్ని సందర్శించి నివాళులైతే అర్పించారు